నష్టమొస్తే నిర్మాత నష్టపోతారు. పవన్ కళ్యాణ్ కాదన్నారు మంత్రి కొడాలి నాని. ప్రభుత్వం భీమ్లా నాయక్కు ప్రత్యేక షరతులు ఏం పెట్టలేదని, సినిమాలన్నింటికీ ఒకే రకమైన షరతులు ఉంటాయన్నారు. సీఎం జగన్కు కుతంత్రాలు తెలియదని జగన్ అందరివాడన్నారు. సినీ పరిశ్రమ ఇలా ఉండడానికి చంద్రబాబే కారణమని కొడాలి నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆ తల్లి లాంటి పరిశ్రమలో ఉన్నటువంటి సినిమాని తీసుకొచ్చి రాజకీయాల కోసం అద్దంతరంగా ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్ ప్రకారమే సినిమా రిలీజ్ చేసి నా కోసమే జీవో లేట్ చేశారని చెప్పేటువంటి దౌర్భాగ్యంలో తల్లి లాంటి సినిమాని కూడా రాజకీయాల కోసం అడ్డం పెట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు దిగజారిపోయారంటే మీరు తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా మీ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు నడిపినటువంటి దారిలో నడుస్తాం సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్ ఈ 420 గాళ్ల ఉచ్చులో పవన్ కళ్యాణ్ని పడొద్దని చెప్పి కోరుతున్నా. వీళ్ళ మాటలు విని మీ సినిమాని ముందుకు తీసుకొచ్చి తల్లి లాంటి సినిమా ప్రదర్శనని ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మిత్రుడైనటువంటి నాగార్జున సినిమాకైనా రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాకైనా ఒకటే రూల్స్, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే టికెట్లు అమ్మాలి. బ్లాక్లో టికెట్లు అమ్మడానికి వీల్లేదు. ప్రజలను లూటీ చేసేటువంటి ప్రసక్తి ఒప్పుకోను. పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు చెప్పి ఓటు అడిగేటువంటి పరిస్థితి ఏముంటుంది కానీ ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు నన్ను ఎక్కడ గట్టెక్కిస్తాడు అన్నటువంటి ఎవరిని వచ్చి అలయన్స్ పెట్టుకుంటానో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు, ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు ఈ పనికి మళ్ళిన డబ్బా మీడియా సొల్లుగాళ్ళు చర్చలు పెట్టి మాట్లాడడానికి మీరు మద్దతు ఇవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ఈ సొల్లుగాళ్ళు డబ్బాగాళ్ళు 420లు ఎన్ని చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజల మద్దతుతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. 100% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఆయనకి. చంద్రబాబు లాంటి 420ల మాటలేని, చంద్రబాబు నాయుడు నడిపేటువంటి 420 మీడియా మాటలేని మళ్ళీ కనీసం ఒక శాసనసభ్యుడు కూడా గెలవకుండా నిన్ను నీ పార్టీని వాడుకుంటున్నటువంటి నీకు శ్రేయాభిలాషలు ముసుగులో ఉన్నటువంటి ఈ దొంగల మాటలు వినొద్దని చెప్పి సినిమా పరిశ్రమను సినిమా పరిశ్రమగా, రాజకీయాలను రాజకీయంగాలుగా చూడమని చెప్పి ప్రతిదాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి తల్లి లాంటి సినిమాని కూడా నీ రాజకీయాల కోసం వాడుకోవద్దని చెప్పి, తండ్రి లాంటి మీ అందరికీ జీవితాన్ని ఇచ్చినటువంటి చిరంజీవి గారి గురించి ఇటువంటి 420 గారితో కలిసి ఆయన్ని చిన్నతనం చేయొద్దని చెప్పి